మీరు తీసిన సినిమాలు మూడు సినిమాలు, శరణం గచ్చామి ఒకటి, ఆకాశంలో సగం ఒకటి, నగరం నిద్రపోతున్న వేళ. ఈ మూడు సినిమాలల్లో ఆంధ్ర టెక్నీషియన్స్ కానీ ఆంధ్ర యాక్టర్స్ కానీ వాడుకున్నాడా ప్రేమరాజ్ అన్న? అంటే ఇక్కడ వాడుకోవటం కాదు, వాడుకోవటం కాదు, ఇక్కడ పెట్టుకున్నాడా? పెట్టుకున్నాను, నేను చెప్పేది అండి, అన్నిట్లో నా మూడు సినిమాలకి మీజు డైరెక్టర్. ఆ రోజు కూడా ఆ ఫీల్ ఉండాలి మీకు? నేను చెప్పేది పెట్టుకున్నాను, నేను చెప్తున్నాను అదే విషయానికి వస్తున్నా, అదే విషయానికి వస్తున్నా నేను. ఇప్పుడు మీ క్రెడిబిలిటీ కూడా ఇంపార్టెంట్ అయితే 100% మీ నిబద్ధత 100% 100% 100% నేను నా మూడు సినిమాలకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు చేశారు. నా నాలుగో సినిమా కూడా నేను మొన్న చేశాను. నా నాలుగు సినిమాలకి తెలంగాణ వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్లు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఆర్టిస్ట్. నేను ఎందుకు పర్టికులర్గా నేను ఇచ్చానంటే, నేను ఒక చిన్న ఫిల్మ్ మేకర్ని, నేను స్టార్ డైరెక్టర్ని కాదు. అయినా సరే నా పరిధిలో ఆ కన్సర్న్ ఎందుకు ఉందంటే, నాకు ఇప్పుడు ఇక్కడ వచ్చే అవకాశాలు వీళ్ళకి తక్కువ ఇచ్చేవాళ్ళు, మనం కూడా ఇవ్వకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో నేను వాంటెడ్లీ నేను పెట్టుకున్నాను. నా స్థాయి మేరకు నేను పెట్టుకున్నాను, నేను ఇవ్వలేదు. నా స్థాయి వరకు నేను 100% నేను చేశాను. నేను చేయకుండా మాట్లాడితే నన్ను అడగాల. అంటే ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్స్ కాదు, ఇంకా కో డైరెక్టర్స్, నేను అందరికి అవకాశం ఇచ్చాను. నా దగ్గర నా అసిస్టెంట్ డైరెక్టర్లలో ముగ్గురు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ముగ్గురు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. మరి ఆ ఫీల్ అక్కడ కూడా ఉండాల్సి ఉండే కదా. పెట్టుకున్నాను కదా నేను. ఇప్పుడు ఉండి ఎంతమందిని 10 మందిని పెట్టుకోలేము. ఉన్న వాళ్ళని సరదాలు, ఉన్న వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి. ఒక ముగ్గురికి వాళ్ళకి ఇచ్చాను, ఒక ముగ్గురిని వీళ్ళని పెట్టుకున్నాను. ఆరుగురు ఉంటే ఇక్కడ కూడా సగం అందశ్రీ సగం కీరవాణి అని ఎందుకు అనుకోలేకపోతున్నారు అనేది. అదే, ఇది నేను చేసినవి కమర్షియల్ సినిమాలు, మళ్ళీ కమర్షియల్ సినిమాలు పాటించి చెప్పడం వేరు, కానీ మీరే పాటించకుండా మీరు అవకాశాలు ఇవ్వకుండా కాదు. నేను రాష్ట్ర గీతం చేస్తే 100% నేను పెట్టుకుంటా, 100% అన్ని క్రాఫ్ట్ లో నేను పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. తేడా ఉంటుంది, గీతం ఉంటుంది వీటి మధ్యన, కమర్షియల్ సినిమాకి దీనికి తేడా. అయినా సరే నేను కమర్షియల్ సినిమాల్లో అయినా సరే అరే మన వాళ్ళకు అవకాశాలు తక్కువ వస్తాయి అనే ఉద్దేశంతో నేను దృష్టిలో పెట్టుకుని మాక్సిమం నేను ఇవ్వడానికి ప్రయత్నం చేసిన ఇచ్చాను. నేను ఇచ్చి మాట్లాడుతున్నాను, నేను ఇవ్వకుండా మాట్లాడట్లా. ఓకే, సో ఇటలీ అమ్మాయి అక్కడ నుంచి వచ్చి ఈ దేశం అనిత కూడా కాదు, ఆమె మనకు తెలంగాణ ఇస్తే మరి వద్దంటమా అని అడిగాడు అందశ్రీ. మీకు ఎట్లా అనిపించింది అసలు అది వినగానే? ఫస్ట్ అసహ్యంగా అనిపించింది, ఎందుకంటే ఆమె ఇటలీ వనంతే నుంచి తెలంగాణ పౌరసత్వం తీసుకుని ఎప్పుడో భారతీయ పౌరురాలైంది, ఇప్పుడు ఆమె ఇటలీ పౌరసత్వం గురించి మాట్లాడటం అనేది అత్యంత తెలియమాలిన పని. అది అంటే కావాలని తీసిండ్ర, అది చర్చకు రావాలని. అంటే ఇప్పుడు ఆయన మూలాలు ఎక్కడున్నాయో, ఆయన ఇంకా గతంలో ఇప్పుడు ఏ సంఘాలతో ఎవరెవరితో కలిసి పనిచేశాడో, ఆయన మనసులో ఏముందో కానీ ఆ మాట రాకూడదు. ఏ ప్రభావంతో ఆ మాట బయటకు వచ్చిందో అది కూడా ఆలోచించాలి జనాలు, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలి, జనాలు కూడా ఆలోచించాలి. అలాంటి మాట రాకూడదు ఆయన నోటెంబడి. ఇప్పుడు తెలంగాణ అప్రస్తుతం అవసరమే లేదు, అసలు అప్రస్తుతం నేను అడగలేదు. ఈ సోనియా గాంధీ గారు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి నేను అడగలేదు. ఎందుకు దాంట్లోకి ఆమె లాగాడో నాకు అర్థం కాల. అంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా కదా, సో మరి వద్దంటామా, వేరే దేశం అని తీస్తే మనం ఎట్లా తీసుకుంటాం? అసలు ఎక్కడి పోలిక? ఇప్పుడు ఆమె ఇటలీ నుంచి వచ్చిందా, అమెరికా నుంచి వచ్చిందా, పాయింట్ కాదు అక్కడ. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు, ప్రభుత్వాన్ని నడిపించే స్థాయిలో ఉన్నారు, కాబట్టి అక్కడ ఆ స్థానంలో ఎవరున్నా కానీ అది కుర్చీ అంతే, ఆ చైర్కి రెస్పెక్ట్ ఇస్తాం, ఎవరున్నా ఇవ్వాల్సిందే, ఆ చైర్కి రెస్పెక్ట్ ఇస్తాం. ఇప్పుడు ఆమె అది కూడా పూర్తి నిజం కాదు, ఆమె ఏదో ఇచ్చింది అంటే ఆమె వల్ల వచ్చింది, కానీ కొట్లాడారు కదా ప్రజలు కూడా, అడిగితేనే వచ్చింది కదా. వీళ్ళు కూడా కా ఈడ 1200 మంది చనిపోయారు, కొట్లాడారు, ఎంతో బలిదానాలు జరిగినాయి. ఏకపక్షం కాదది, ఏకపక్షం వాళ్ళే ఇచ్చారనే మాట కూడా సగం నిజమే. పూర్తి నిజం అంటే అందరూ కొట్లాడారు, వాళ్ళు ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళకు రుణపడి ఉంటాం, మళ్ళీ దాంట్లో రెండో మాట ఏం లేదు. వాళ్ళు ఎందుకంటే ఇన్ని అన్నెళ్ళు 1968 నుంచి జరుగుతూ ఉంది, అప్పటి నుంచి కూడా ఉద్యమం జరిగింది, రాలేదు, వీళ్ళ హయాంలో వచ్చింది. కాబట్టి ఏ మేరకైనా సరే వాళ్ళు ఇచ్చారు, మనం సంతోషం, వాళ్ళకి గౌరవిస్తాం, ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాం అంతే తప్ప దానికి ఎవరు తెలంగాణ కూడా ఎవరు బిచ్చం ఇచ్చింది. ఎన్నో మాటలు చెప్పే అందశ్రీ గారు ఎన్నో మాటలని ఇట్లా అలవోకగా చెప్పగలిగిన ఆయన సరిగ్గా పోల్చడం రాలేకపోయింది. అంటే మీ కాల్లో కొంచెం తడబడ్డట్టు అనిపించింది. ఇంకో మాట ఏమన్నాడంటే, మరి నువ్వు తినే మెతుకులల్లా ఎవరి కష్టం ఉంది, ఏ రాష్ట్రం కూడా పండించాడు తెలుసా? ఇంకా అట్లా వస్తే నువ్వు బట్ట ఎక్కడ ఉంది వేసుకుని, అసలు ఏది ఉండదు, ఏది ఉండదు కదా, మొత్తం విశ్వం అంతా ఒకటే ఇక. ఆ మాటకు వస్తే విశ్వం అంతా ఒకటే ఇక. మరి మనం ఎందుకు పెట్టుకుని బ్యారికేడ్స్ ఎందుకు పెట్టుకుంటాం? ఇప్పుడు జాబ్లో కొంత స్థానికత ఎందుకయ్యా? మరి పక్క రాష్ట్రాలు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు పోతే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వచ్చు, అందరూ ఒకటే అనుకోవచ్చు కదా. ఒక సిస్టమ్ ఉంటుంది దానికి. అందుకని ఏం చేస్తా, ఇగో ఈ హద్దు, ఈ రాష్ట్రం వరకు ఈ హద్దయా, ఉద్యోగాల స్థానికులకి ఈ కోట ఎందుకుంటుంది, ఎందుకు పెట్టుకోవాలి? మరి అది కుచితత్వమా, ప్రాంతీయత?
అది స్థానికులకు అవకాశాలు ఇవ్వటం అనేది ఎక్కడైనా ఉంటుంది అది. ఆ రకంగా చూడాలి దీన్ని స్థానికులకు. అయ్యో ఇప్పుడు అర్జున్ మాట్లాడుతూ అన్నాడు, అయ్యో మాకు ఇస్తే మాకు పేరు వస్తుంది కదా, తప్పేం అది పాపమా నేరమా ఘోరమా చూడండి మమ్మల్ని కూడా అంటే నేరమా. అసలు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటేనే మూడు రంగుల జెండా పాట అని చెప్పుకుంటున్నారు మరి వాళ్ళు. ఇప్పుడు ప్రజలు అంత గొప్పగా ఒక పాట ఎంబడి పరిగెత్తారని అంటే టాలెంట్ లేదనుకోవాలనా? నీకు అంటే నీకు ఆస్కార్ వస్తేనే స్థాయా? ఆస్కార్ వచ్చిన వాళ్ళు నేను కించపరచట్లా, కానీ ఆస్కార్ వస్తేనే స్థాయా? ఆస్కార్ వస్తేనే స్థాయి అంటే మరి చంద్రబోస్కి వచ్చింది, చంద్రబోస్తో రాయిద్దాం అది 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 ఆ డిస్కషన్ అనేది నీకు మనం కరెక్ట్ కాదా సరైనవే కాదనేది నా ఉద్దేశం. కులమానం కాదు. ఓకే, కానీ ఎంతైనా కూడా అంటే ఎల్లలు లేవు అని అనుకుంటారే ఇప్పుడు. అంటే ఏమనిపిస్తుంది అంటే మీరు మీ సొంతగా అంటే ఏదో ఒక పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తుండ్రు ప్రేమ అన్న అని అనుకోవచ్చా మరి పబ్లిక్ చూసేటోళ్ళు? ఓకే అనుకుందాం అనుకుందాం. ఏం వచ్చా నాకు నలుగురు తిట్టుకోవటం తప్ప? ఇప్పుడు పొగిడే వాళ్ళు అందరు ఉండరు, అరే సగం సగం ఉంటారు, రాళ్ళేస్తారు పూలేస్తారు. అంటే ఒక 10% 90% బాగా మాట్లాడిన అన్నా గానీ 10% రాళ్ళేసిన వాళ్ళు కూడా ఉంటారు. నాకు ఎందుకు వచ్చిన బాధ? ఏమొచ్చింది దాంతో? నాకు ఇంట్లో కూర్చున్నోడిని ఇష్యూలో మాట్లాడి నాకు ఉండలేక మాట్లాడడం తప్పితే నలుగురితో రాళ్ళేయించుకోవాల్సిన అవసరం నాకేమున్నది? కానీ తెలంగాణ నేను ఓన్లీ నేను ఫిల్మ్ మేకర్ని అయితే కేవలం నా కెరీర్ నా కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు నేను ఎలా పైకి వెళ్ళాలి దాంట్లో ఉండేవాడిని. ఇప్పుడు మనం తెలంగాణ మూమెంట్లో పాల్గొన్నాం. అంతకుముందు మీకు తెలుసో లేదో నేను కేసీఆర్ గారు పార్టీ పెట్టకముందే జయశంకర్ సారు మన కాళోజీ నారాయణరావు గారితో నేను తిరిగిన వ్యక్తిని నేను. కాబట్టి అప్పుడే ఆ మీటింగులు తెలంగాణ మీటింగులు పెడితే అప్పుడే నేను పోయినోని. నేను ఆ ఏజ్లో నేను దాదాపుగా నా 20 ఏళ్ళ లోపు ఉన్నప్పుడే నేను తెలంగాణ మూమెంట్లో పాల్గొని నా లోపల ఎంత ఉంటుంది అది. కాబట్టి ఆ ఫీలింగ్తో నేను మాట్లాడడం తప్పితే తర్వాత ఈ తెలంగాణ మళ్ళీ మలిదేశ ఉద్యమం కేసీఆర్ గారితో 2001 తర్వాత వచ్చింది. కానీ నేను అంతకుముందే నేను ఆ మూమెంట్లో నేను తిరిగినోని. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.